బ్రదర్స్ అండ్ సన్స్, ముందుగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మైలవరపు వీరబాబు గారు, మైలవరపు బ్రదర్స్ అండ్ సన్స్ వారికి మా యొక్క భక్త వృందం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మాతాబలి గారికి, భక్తులందరికీ కూడా మా యొక్క భక్త వృందం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తుంటూ, అన్యదా భావించవద్దు, మరలా మరలా ఎందుకు చెప్తున్నామంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా చెప్తున్నామండి. ఇక్కడ నామసంకీర్తన చేయుచున్నది శ్రీధర్మ శాస్త్ర భక్త బృందం వారు. ఇది నాగేశ్వరరావు గురుస్వామి, సూరత్ నాగేశ్వరరావు గురుస్వామి కుటుంబం సతీష్ గురుస్వామి గారిచే ఈ యొక్క భక్త బృందం ఏర్పాటు చేయబడింది. మా యొక్క భక్త బృందం ప్రత్యేకత ఏమిటంటే, మా భక్త బృందం ఎక్కడికి వచ్చి నామ సంకీర్తన చేసిన నామ సంకీర్తనకై పాటలు పాడినందుకు గాను మైక్ సెట్లకి ఇన్స్ట్రుమెంట్స్కి మీరే పే చేసుకోవాలి. నామ సంకీర్తన చేసినందుకు ఎటువంటి సంతోషము తీసుకోరు. అందరూ అయ్యవారి భజన, అమ్మవారి భజన పెట్టించుకోలేని సత్సంకల్పంతో గృహజీవి యొక్క భక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆ విగ్రహాలు అవి కూడా మా గురువుగారి పూజ, మా నామ సంకీర్తన అయితే ఉచితంగా ఇస్తారండి. ఎవరైనా కాంటాక్ట్ చేయాల్సింది సతీష్ గురుస్వామి గారిని కాంటాక్ట్ చేయొచ్చు. మరలా ఇప్పటివరకు ఎంతో అద్భుతంగా జరిగినటువంటి ఇప్పుడు దాకా అమ్మవారిని రౌద్ర రూపంలో చూసాం. అమ్మవారిని శాంతిపరచాలి. అమ్మ దయచేసి మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు అమ్మ, దయచేసి మాట్లాడద్దు. ఒక 5 నిమిషాల్లో భజన కార్యక్రమం ముగుస్తుంది, కాలాతీతమైంది, అందరూ క్షమించాలి. ఒక 5 నిమిషాల్లో భజన కార్యక్రమం ముగుస్తుందండి. అమ్మవారి రౌద్ర రూపాన్ని చూసాం ఇప్పుడు దాకా. శాంతి రూపిణి అమ్మవారి మా దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనిపిస్తుంది, మీరు అలా నుంచున్నారనుకోండి వెనకాల వాళ్ళకి కనపడదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందరికీ కనపడాలంటే మనం ముందు డిసిప్లిన్ పాటించాలి. జై ఆదిపరాశక్తికి. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి రౌద్ర రూపాన్ని ఇప్పుడు దాకా చూసాము. శాంత రూపిణి అయి అందరికీ, మనందరికీ అమ్మవారి చల్లని దీపాలను అందించాలని కోరుకుంటూ అమ్మవారి శాంత రూపంలో ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని చూస్తూ మనసులో ధ్యానించండి. జై ఆదిపరాశక్తికి. అమ్మ మాట్లాడతని చెప్తున్నావు, మీరు మీ పనులు మీరున్నారు. జయ అనుభరాశక్తికి. కనక దుర్గమ్మ కైలాసనాడి ఇంద్ర
ముగుస్తుందండి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతసేపు కూర్చున్నాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హరి 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 అండి. అలాగే గురువారిని పెద్దలు పూజలు మా గురువారిని ఈది నాగేశ్వరరావు గారికి మాకు ఎంతో